हाई फ्रेंड्स वेलकम टू टेक चेतु वीडियो मनमु काराकोरम हाईवे गुरिंची तेलुसुकुंदामु। काराकोरम हाईवे चाला मंदी पेर विने उंटारु, वार्तल्लो कानी न्यूज पेपर लो चदि उंटारु। मुख्यंगा चीना पाकिस्तान की संबंधी वार्तल्लो हाईवे गुरिंची विंटू उंटामु। हाईवे गुरिंची मनं एंदुकु चेप्पुकुंटामंटे वीडियो दानिकि रेंडु कारणालु उन्नायि। मोदटि कारणं ఈ హైవే మార్గాన్ని 8th వండర్ ఆఫ్ ది వరల్డ్ అని అంటారు। రెండో కారణం ఈ హైవే మార్గము ఇండియాలో ఉన్న జమ్మూ కాశ్మీర్ గుండా పాస్ అవుతుంది। కానీ ప్రస్తుతము ఈ హైవే పాస్ అయ్యే ప్రాంతం అంతా పాకిస్తాన్ కంట్రోల్ లో ఉంది। దీన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని అంటారు। ఈ ప్రాంతము తొందరలోనే భారతదేశం కంట్రోల్ లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి। కారాకోరం హైవేని 8th వండర్ ఆఫ్ ది వరల్డ్ అనటానికి కారణం ఈ రహదారి భూమి నుండి 4714 మీటర్ల ఎత్తులో కారాకోరం పర్వత శ్రేణి గుండా వెళ్తుంది। పాకిస్తాన్ చైనా రెండు దేశాలని రోడ్డు మార్గం ద్వారా కలపటం కోసం కారాకోరం హైవే నిర్మాణాన్ని 1959వ సంవత్సరంలో ప్రారంభించారు। దీని నిర్మాణము 1979వ సంవత్సరానికి పూర్తయింది। ఈ రహదారి కారాకోరం హిమాలయన్ పర్వత శ్రేణి గుండా వెళ్తుంది। ఈ హైవే మార్గంలో ఎప్పుడు కొండచర్యలు విరిగిపడుతుంటాయి, తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి, మరియు ఈ హైవే వెళ్ళే మార్గంలో ఉన్న నదులు కూడా వాటి దిశను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటాయి। దానివల్ల ఈ హైవే మార్గము తరచుగా దెబ్బతింటూ ఉంటుంది। ఈ హైవే మార్గాన్ని 1959-79 సంవత్సరాల మధ్య నిర్మించినప్పుడు దీని నిర్మాణ సమయంలో దాదాపు 1000 మంది పాకిస్తాన్ మరియు చైనా కార్మికులు చనిపోయారు। ఈ హైవే మార్గాన్ని పాకిస్తాన్ చైనా ఫ్రెండ్షిప్ హైవే అని కూడా అంటారు। ఈ హైవే మార్గము టూరిస్ట్ డెస్టినేషన్ కూడా, ఎక్కువగా మోటార్ సైక్లిస్టులు ఈ మార్గం గుండా ప్రయాణించి అడ్వెంచర్స్ చేస్తుంటారు। ఎక్కువగా పాకిస్తాన్ చైనీలు ప్రయాణిస్తూ ఉంటారు। సెక్యూరిటీ కారణాల వల్ల ఇతర దేశాల వాళ్ళు చాలా తక్కువ మంది ప్రయాణిస్తారు। ఈ హైవే మార్గము చైనాలో జింగ్జియాంగ్ ప్రావిన్స్ లో ఉన్న కాష్గర్ని, పాకిస్తాన్ లో పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న హసన్ అబ్దుల్ ప్రాంతాలను కలుపుతుంది। ఈ హైవే మొత్తం పొడవు వచ్చేసి 1300 కిలోమీటర్లు। ఈ 1300 కిలోమీటర్లలో 413 కిలోమీటర్ల మార్గము చైనాలో ఉంటుంది। చైనాలో ఈ హైవేని చైనా నేషనల్ హైవే 314 అంటారు। మిగతా 887 కిలోమీటర్లలో కొంత భాగం ఇండియాలో ఉన్న కాశ్మీర్లో గుండా వెళ్తుంది, మిగతా భాగం పాకిస్తాన్లో వెళ్తుంది। చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా ఈ హైవే మార్గాన్ని పునర్నిర్మిస్తున్నారు। అంటే కొన్ని చోట్ల వెడల్పు చేయటము, కొన్ని చోట్ల టన్నెల్స్ ని ఏర్పాటు చేయటము। ఎందుకు పునర్నిర్మిస్తున్నారంటే చైనా నుండి పాకిస్తాన్ లో ఉన్న గ్వాదర్ పోర్టుకి త్వరగా చేరుకోవడం కోసము, త్వరగా సరుకులను రవాణా చేయటం కోసము చైనా ఈ హైవే మార్గాన్ని పునర్నిర్మిస్తుంది పాకిస్తాన్ తో కలిసి। అసలు ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏంటి, ఈ కారిడార్ ని ఎందుకు ఏర్పాటు చేశారు, దీనిలో భాగంగా ఈ హైవే మార్గాన్ని ఎందుకు పునర్నిర్మిస్తున్నారో మనము మ్యాప్ లో చూస్తూ తెలుసుకుందాము। చైనా పాకిస్తాన్ ఇండియాకి సంబంధించి బోర్డర్ నేను ఓన్లీ నార్త్ ఇండియాలోనే గీశాను, ఇంకా సౌత్ సైడ్ గీయలేదు। ఎందుకంటే మనం నార్త్ కు సంబంధించిన విషయాలే కాబట్టి చెప్పుకుంటుంది। చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఆఫ్రికా, యూరప్, మిడిల్ ఈస్ట్ నుండి చైనాకి ఓడల ద్వారా జరిగే సరుకు రవాణా అంతా హిందూ మహాసముద్రం గుండా జరుగుతుంది। అంటే ఇలా వెళ్తాయి ఓడలన్నీ, సో ఓడలన్నీ ఇటు వెళ్తాయి కాబట్టి ఇండియా నిఘా వేసి ఉంచగలదు, అంటే ఏం వెళ్తున్నాయి చైనా సైడ్ అని। ఇండియానే కాదు, ఏ దేశమైనా అలానే చేస్తుంది, వాళ్ళకి దేశం దగ్గరలో వెళ్తున్న ఓడల మీద నిఘా వేసి ఉంచుతుంది। అదేవిధంగా ఎప్పుడైనా యుద్ధం జరిగింది అనుకోండి, అలాంటి సందర్భంలో ఇండియా బ్లాక్ చేసే అవకాశం ఉంది ఆ ఓడలు చైనాకి వెళ్లకుండా, దానివల్ల ఆర్థికంగా చైనాకి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది। సో దానికి ఆల్టర్నేట్గా చైనా వాళ్ళు ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని ముందుకు తీసుకుని వచ్చారు। కేవలం ఇండియానే కాదు, అమెరికా కూడా నిఘా వేసి ఉంచుతుంది, ఎందుకంటే ఇక్కడ ఇండియన్ ఓషన్లో అమెరికాకి సంబంధించిన ఐలాండ్స్ ఉన్నాయి, అంటే అమెరికా మిలిటరీ బేస్ కూడా ఉంది, సో వాళ్ళు కూడా నిఘా వేసి ఉంచగలరు।
సో వీటన్నిటికీ సొల్యూషన్గా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని ముందుకు తీసుకొచ్చింది. ఈ ఎకనామిక్ కారిడార్ ఏంటంటే చైనా వాళ్ళు వెళ్ళి వేరే దేశాల్లో పెట్టుబడులు పెడతారు, అంటే ఈ రైలు మార్గాలు నిర్మించడంలో కానీ, రోడ్డు మార్గాలు నిర్మించడంలో కానీ, విమానాశ్రయాలు అభివృద్ధి చేయడంలో కానీ, నౌకాశ్రయాల అభివృద్ధి చేయడంలో కానీ ఇన్వెస్ట్ చేస్తారు వీళ్ళు మనీ. సో వీళ్ళకు కూడా దాని మీద పట్టు ఉంటుంది, అంటే దాన్ని వాడుకుంటూ ఉంటారు. ఒకవేళ ఆ రుణాలని ఆ దేశాలు తీర్చలేదనుకోండి, సో ఇక కంప్లీట్గా వీళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. ప్రస్తుతము శ్రీలంకలోను మరికొన్ని దేశాల్లోను అదే జరిగింది. సో ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా చైనా ప్లాన్ ఏంటంటే, పాకిస్తాన్లో గ్వాదర్ పోర్ట్ ఉంది, ఇక్కడ ఇదిగోండి ఇది గ్వాదర్ పోర్టు. సో ఈ పోర్టుని చైనాతో కలుపుతూ రోడ్డు మార్గాన్ని మరియు రైలు మార్గాన్ని నిర్మించాలనుకుంది ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా. ఈ రోడ్డు మార్గము రైలు మార్గం నిర్మించడం వల్ల అప్పుడు ఓడల ద్వారా ఇలా ప్రయాణించాల్సిన అవసరం ఉండదు, సరుకుల్ని గ్వాదర్ పోర్టుకి చేర్చి అక్కడ నుండి డైరెక్ట్గా రోడ్డు మార్గం ద్వారాను రైలు మార్గం ద్వారాను చైనాకి తీసుకెళ్ళిపోవచ్చు. దీనివల్ల టైం కూడా చాలా సేవ్ అవుతుంది, ఎందుకంటే ఓడల ద్వారా తరలించడం అంటే చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది, అదే రోడ్డు మార్గం ద్వారా రైలు మార్గం ద్వారా అయితే త్వరగా చైనాకి వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు యూరప్ నుండి వచ్చే షిప్స్ అన్నీ ఇలా వస్తుంటాయి, ఇలా వెళ్తుంటాయి చైనాకి. అలాగే ఇలా మిడిల్ ఈస్ట్ నుండి వెళ్ళేవి కూడా ఇలా వెళ్తుంటాయి, ఇక ఆఫ్రికా నుండి ఏమన్నా వచ్చేవి కూడా అవి కూడా ఇలా వెళ్తుంటాయి. అదే ఈ వాదర్ పోర్ట్ని యూజ్ చేసుకుంటే అప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నుండి రోడ్డు మార్గం మరియు రైలు మార్గం ద్వారా తరలించవచ్చని. సో దానిలో భాగంగా ఇక ఈ చైనా ఎకనామిక్ కారిడార్ని ముందుకు తీసుకొచ్చి పాకిస్తాన్లో పెట్టుబడులు పెడుతున్నారు, అంటే కొన్ని రైలు మార్గాల్ని కొన్ని రోడ్డు మార్గాల్ని నిర్మిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ కారాకోరం హైవే మార్గాన్ని పునర్నిర్మిస్తున్నారు, అంటే ఈ హైవే మార్గం అంతకుముందే ఉంది, ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మిస్తున్నారు అంటే ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో నేను జస్ట్ మనం కారాకోరం గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి దాని వరకే చూపిస్తున్నాను, కానీ ఇంకా ఇక్కడ నుండి ఇటువైపు కూడా రోడ్డు మార్గాలు మరియు రైలు మార్గాల్ని నిర్మిస్తున్నారు. అంటే ఈ వాదర్ పోర్టుకి చేరుకున్న తర్వాత ఆ సరుకుల్ని రోడ్డు రైలు మార్గం ద్వారా తరలిస్తారు, అంటే ఇక్కడ కూడా రోడ్డు రైలు మార్గాలు నిర్మిస్తున్నారు. తరలించి ఇక్కడ నుండి ఇక ఇలా వెళ్తాయి. సో ఇదంతా పాకిస్తాను. ఇదే నేను ఇందాక చెప్పాను కదా, ఈ కారాకోరం హైవే హసన్ అబ్దుల్ మరియు చైనాలో ఉన్న కాష్గర్ని కలుపుతుందని. సో ఇదేమో పంజాబ్ ప్రావిన్స్, ఇదిగో ఇదేమో అబోటాబాదు, మీకు గుర్తుండే ఉండుంటుంది, ఒసామా బిన్ లాడెన్ని చంపింది ఈ ప్రాంతంలోనే. సో ఈ హైవే మార్గం ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళి ఇక్కడ ఇండియాలోకి ఎంటర్ అవుతుంది, అంటే ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. సో ఈ పర్పుల్ కలర్లో ఉన్నదంతా ఇండియాలో వెళ్ళే మార్గము, ఇండియాలో గిలిట్ బలిస్తాన్ మీదుగా వెళ్తుంది. ఈ గిలిట్ బలిస్తాన్కి సంబంధించి ట్విట్టర్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు, మరి అది అఫీషియల్గా ఇండియన్ గవర్నమెంట్ ఓపెన్ చేసిందా లేకపోతే ఎవరన్నా ఓపెన్ చేశారన్నది నాకు తెలియదు. సో గిలిట్ బలిస్తాన్ గుండగా వెళ్తుంది. ఈ ప్రాంతం చాలా బాగుంటుందంట, టూరిస్ట్ అట్రాక్షన్ అంట, కానీ ఇది సెన్సిటివ్ ఏరియా అవ్వటం వల్ల ఎక్కువ మంది ఎవరు టూరిస్టులు వెళ్ళరు, కానీ ఈ ప్రాంతం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందంట టూరిస్టులు వెళ్ళటానికి. సో ఈ హైవే మార్గం ఇలా వెళ్తుంది, వెళ్ళి ఇక్కడ కుంజరప్ పాస్, ఇక్కడ చైనాలోకి ఎంటర్ అవుతుంది. ఈ కుంజరప్ పాస్ దగ్గరే ఈ హైవే చాలా ఎత్తులో వెళ్తుంది, అదే భూమి నుండి 4700 ఎత్తులో వెళ్తుంది ఇక్కడ. సో ఇలా వెళ్ళి ఇక్కడ చైనాలోకి ఎంటర్ అయ్యి దీన్ని చైనా నేషనల్ హైవే అంటారు చైనాలో. ఇక్కడ కాస్కర్ దగ్గర ఎండ్ అవుతుంది, మొత్తము 1300 కిలోమీటర్లు పొడవచ్చేసి. కొంత భాగం నిర్మాణం పూర్తయింది, కొంత భాగం ఏమో ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఈ హైవే మార్గం నిర్మించడం చాలా ఛాలెంజింగ్గా ఉంటుందంట, ఎందుకంటే ఇదంతా ఈ కారాకోరము హిమాలయన్ పర్వత శ్రేణి గుండా వెళ్తుంది. ఇక్కడ ఈ నదులు కూడా ఎప్పటికప్పుడు వాటి దిశను మార్చుకుంటూ ఉంటాయంట, దానివల్ల కొన్ని కొన్నిసార్లు ఈ హైవే మార్గము ఆ వరదల్లో కొట్టుకుపోతుందంట. మరియు ఈ ప్రాంతం ఎక్కువ రోజులు మంచుతో కప్పి ఉంటుంది. ఈ ఏరియా చాలా సెన్సిటివ్ ఏరియా, ఎందుకంటే ఇటువైపున ఇండియా ఉంది, ఇటువైపున పాకిస్తాన్, ఇటువైపున చైనా ఉంది, 3 అణు ఆయుధాలు కలిగిన దేశాలు. ఇది ఆఫ్ఘనిస్తాన్, ఇది తజికిస్తాన్. చూసారా, ఇండియాకి ఆఫ్ఘనిస్తాన్కి కూడా బార్డర్ షేరింగ్ ఉంది, కానీ ఈ ప్రాంతం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతం అవటం వల్ల మనము డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళలేకపోతున్నాము.
ఇవి కారాకోరం హైవేకి సంబంధించిన విషయాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.